హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది, దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అదేవిధంగా రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసెస్, వ్యాక్సినేషన్ డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చూడొచ్చు. మళ్ళీ 400,000 దాటిన యాక్టివ్ కేసులు, 40,000 పైనే కొత్త కేసులు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40,000 పైనే ఉంటున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా మరో 42,618 వైరస్ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోలిస్తే 6% తక్కువ కేసులు నమోదవడం కాస్త ఊరటనిస్తుంది. ఇక మరణాలు కూడా 400 దిగువనే ఉన్నాయి. అయితే కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు మళ్ళీ 400,000 దాటడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.29 కోట్లు దాటింది. ఇదే సమయంలో 36,385 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.21 కోట్ల మంది కోవిడ్ను జయించగా రికవరీ రేటు 97.43% ఉంది. నిన్న మరో 330 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. వైరస్ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు 440,225 మంది చనిపోవడం జరిగింది. మరోవైపు కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు మళ్ళీ 400,000 దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 405,681 మంది వైరస్తో బాధపడుతుండగా క్రియాశీల రేటు 1.23% ఉంది. కరోనా మృతి ఎక్కువగా ఉన్న కేరళలో నిన్న కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అక్కడ 29,322 కొత్త కేసులు నమోదు బయటపడ్డాయన్నమాట. 131 మరణాలు నమోదయ్యాయి. ఇక దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. నిన్న మరో 58.85 లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు 67.72 కోట్ల మందికి టీకాల పంపిణీ జరిగింది. సో చూసారు కదా, ఇది దేశవ్యాప్త కోవిడ్ బులెటిన్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి.